హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. మీరు చూస్తున్నారు ప్లంఫా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి యూర్నల్ ఎలా ఫిట్ చేయాలి, సో ఇన్లెట్ పైప్ అవుట్లెట్ పైప్ ఎలా తీసుకోవాలి, సో ఈ వీడియోలో అన్ని రకాల యూర్నల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాల్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వాల్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ వాల్ వచ్చేసి మనకు ఫ్లోరింగ్ టు ఇన్లెట్ వాల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్లోరింగ్ టు 50 నుంచి 54 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూనియన్ ఏ యూనియన్ అయినా ఫ్రెండ్స్, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, బాటమ్ నుండి కాకుండా ఇక్కడ మార్కింగ్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నుంచి 24 నుంచి 28 ఇంచెస్, ప్రతి యూనియన్ ఇంత హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. యూనియన్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ, సో యూనియన్ హైట్ వచ్చేసి ప్రతి యూనియన్ వచ్చేసి ఇంతే హైట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం యూరియన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మార్కింగ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్, డ్రిల్ కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పీవీసీ గిట్టి అంటే పీవీసీ ప్లగ్స్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పీవీసీ ఇక్కడ టూ సైడ్స్ ఇలా పీవీసీ గిట్టీలు అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి మనము స్క్రూ డ్రైవర్తోని స్క్రూ బోల్ట్స్తోని ఫిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్క్రూ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. యూరినల్ వచ్చేసి పెద్దగా వచ్చేసి ఈ స్క్రూ మీదనే బ్రాకెట్స్ మీద అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి వచ్చేసి వేస్ట్ కప్లింగ్ లేదు ఫ్రెండ్స్. దీంట్లోనే ఇంకా కొన్ని మోడల్స్ వస్తాయి ఫ్రెండ్స్, దానికి వచ్చేసి మనకు వేస్ట్ కప్లింగ్, వేస్ట్ పైప్ లేదంటే బాటిల్ టాప్ మోడల్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా సేమ్ ఇదే మోడల్ నుంచి ఇదే మెజర్మెంట్, సేమ్ మెజర్మెంట్లో ఏం డిఫరెంట్ ఉండదు ఫ్రెండ్స్. సేమ్ ఇదే మెజర్మెంట్లో ఆ యూనియన్ కూడా దీంట్లో సెట్ అవ్వడం జరుగుతుంది. సో మెజర్మెంట్లో మాత్రం ఏం డిఫరెంట్ లేదు ఫ్రెండ్స్. ఇక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనము యాంగిల్ కాక్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇన్లెట్ వాల్కి వచ్చేసి. సో యాంగిల్ కాక్ అనేది వేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి యూరినల్కి ఎప్పటికైనా వచ్చేసి మనం ఫుష్ వాల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ యాంగిల్ కాక్ వేసినాం కదా ఫ్రెండ్స్, ఆ యాంగిల్ కాక్ వచ్చేసి మనకు అవైలబుల్గా లేనందువల్ల యాంగిల్ కాక్ వేసుకోవడం జరిగింది. సో జనరల్గా వచ్చేసి మనం పుష్ వాల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక అవుట్లెట్ విషయానికి వచ్చేసి, అవుట్లెట్ వచ్చేసి మనం 50 mm పీవీసీ పైప్ వేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే యూనియన్ వేస్ట్ పైప్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అవుట్లెట్ పైప్ వచ్చేసి కన్సిల్లో తీసుకున్నట్టయితే మనకు అవుట్లెట్ ఫ్లోరింగ్ టు 15 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ సైజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్రతి యూనియన్కి వచ్చేసి ఈ సైజే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ప్రతి యూనియన్కి అనేది ఇది సరిపోతుంది. ఇంకా ఇన్లెట్ పైప్ నుంచి వచ్చేసి, ఇక్కడ ఇన్లెట్ పైప్ చూసుకున్నట్టయితే ఇన్లెట్ పైప్ నుంచి వచ్చేసి యూనియన్లకి పైప్ వేయడానికి, యూనియన్లకి ఇన్లెట్ తీసుకోవడానికి వచ్చేసి పీవీసీ కనెక్షన్ పైప్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పీవీసీ కనెక్షన్ పైప్ ఇక్కడ నేను ఫిట్ చేయడం జరుగుతుంది. ఇలా పీవీసీ కనెక్షన్ పైప్ ఫిట్ చేసుకొని యూనియన్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యూనియన్లో ఇన్సర్ట్ చేయడానికి వచ్చేసి 1 ఇంచ్ యూనియన్ లోపలికి వెళ్ళేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకొని మనం యూనియన్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీని సైడ్లో వచ్చేసి వైట్ కలర్ ఎంసీల్ అనేది దీనికి పెట్టాల్సి ఉంటుంది. సో యూనియన్ మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి, సో ఇలాంటి యూనియన్లు వచ్చేసి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అను పెద్దగా ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఇక సెన్సార్ యూనియన్కి వచ్చేసరికి వచ్చి సెన్సార్ యూరియన్స్ ఫిట్ చేయాలంటే వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిల్లో లైన్ ఇన్లెట్ అవుట్లెట్ తీసుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూనియన్ ఫిట్ చేసుకునేటప్పుడు వచ్చేసి మనం ముందుగానే యూనియన్ అనేది తెప్పించుకొని దాన్ని బట్టి మనం మార్కింగ్ ఇచ్చుకొని ఇన్లెట్ అవుట్లెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో దీని మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి, సో దీంట్లో మెయింటెనెన్స్ వచ్చేసి ఈ బ్యాటరీ సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ బ్యాటరీస్ వచ్చేసి 4 బ్యాటరీలు ఉన్నాయి కదా సార్, అది రీప్లేస్మెంట్ చేసుకుంటే ఈ దీంట్లో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ అను పెద్దగా ఏముండవు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు బ్యాటరీస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ప్రమింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.